మీ కుటుంబంలో ఎంత ముందు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా మీరు ప్రవేశించడానికి ముందు? లేదండి. మీరే ఫస్ట్? నేనే ఫస్ట్. నిజానికి నా అదృష్టం ఏంటంటే మా చనిపోయిన అన్న ఇంగ్లీష్ మీడియం నైజాం కాలంలో ఓకే వివేకవర్ధిని మా ఫస్ట్ కజిన్ ఇంకా ఉన్నారు 90 ఏళ్ళు ఉన్నాడు ఆయన కూడా ఇంగ్లీష్ మీడియం. నేను ఎందుకు తెలుగు మీడియం చదవాల్సి వచ్చిందంటే నా అంగవైకల్య దృష్ట్యా దేవరకొండలో ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి మా ఆయన చేయించారు. ఓకే ఇక మా ఆయన పెద్ద ఖర్చు పెట్టే మనిషి ఏం కాదు కానీ నా విషయంలో బలహీనత ఉండేది ఆయన. ఎంత డబ్బు ఖర్చు పెట్టని చూసేవాడు కాదు, కోపానికి వచ్చేవాడు ఊరుకునేవాడు. అంటే మీది మామూలుగా అబోవ్ మిడిల్ క్లాసే కదా, సంపన్న వర్గం కింద లెక్క కదా మీ కుటుంబం. అంటే ఒక విషయం చెప్పాను, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా తాత ఓకే, మా నాయన వ్యవహారం చేసి మనీ లెండింగ్ చేసి పెంచాడు. నిజాం కాలంలోనే లక్షాధికారి అయినాడు. అప్పుడు మనీ లెండర్స్ లైసెన్స్ ఉండేది ఉండేది అవును వారికి ఉండేది, మా నాయనకు ఉండేది. మా నాయన అడ్వకేట్ బూల్ రామకృష్ణరావు. ఓకే, ఆయన బూల్ రామకృష్ణరావు గారు భోభాషావేత్త, అవును, మంచి లాయరు, స్వాతంత్ర సమరయోధుడు కానీ లాయర్ కూడా. అవును, బేసిక్ లాయర్. లాయర్ కాబట్టి మా కలవకుర్తి పక్కన నిషాద్ నగర్ కదా, మా నాయనకు పరిచయం ఉండేది. ఓసారి మా ఇంటి మీద రేడ్ అయింది. ఎప్పుడు? 1950లో. ఏం రేడు? ఏమిటి అంటే నేనున్నాను కూడా, నాకు 8 సంవత్సరాల వయసు. అప్పుడప్పుడే స్పెషల్ ఇంగ్లీష్ ట్యూటర్తో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వాళ్ళంతా ఇంగ్లీష్ మాడుతున్నారు, నాకు అర్థమవుతుంది కొంతమేరకు. అయినా నాకు ఎందుకు ఏం జరుగుతుందో తెలియదు కదా, కదా చిన్నపిల్లలు కదా మీరు. కానీ ఆసక్తిగా చూశాను. ఏమిటంటే మా నాయన దగ్గర మనీ లెండర్స్ లైసెన్స్ ఉంది, గ్రెయిన్ ట్రేడింగ్ లైసెన్స్. ఓకే, అది కరువు కాలం, కంట్రోలు ఇవన్నీ వ్యవస్థ అప్పుడు ఉండేది. అంత మొత్తం దాన్ని అంతకంటే నిలబడకూడదు అని ఉండేది. అవును, ఉండేది. అప్పుడు నీ గ్రెయిన్ ట్రేడర్స్ లైసెన్స్ లేదని మా ఇంట్లో ఉండే ధాన్యాన్ని సీజ్ చేశారు. సీజ్ చేశారు. ఒక గంట సేపు మా నాయనకు అర్థం కాల, తోయలేదు. మా నాయన తెలుగులో ప్రవేశం ఉంది తప్ప ఆనాటి ఉర్దూలో కూడా ప్రవేశం ఉండేది కాదు. ఓకే, గ్రామానికే ఫలితం. ఆయన ఉర్దూ పండితులు ఆయన కింద పనిచేసేవాళ్ళు. మా కావలకారు కూడా ఉర్దూ వచ్చేది, మా నాయనకు వచ్చేది కాదు. మా నాయన మనిషి ఆ కాలంలో అందంగా ఉండేవాడు, మంచి అజాన్ బాహుడు. అజాన్ బాహుడే కాదు కానీ అంత రాయల్గా ఉండేవాడు, రాయల్గా ఉండేవాడు. కానీ ఆయన సొంత కష్టపడి బయటకు వచ్చిన మనిషి కాబట్టి ఆయన వెంటనే అర్థం చేసుకొని ఒక గరిసె కొలుస్తున్నారు. కొలుస్తుంటే వాళ్ళు పారబెట్టి ఇట్లా చూస్తున్నారు, కొలుస్తున్నారు. ఒక ఆ కాలంలో మెటల్ బాక్స్ కదా సందుకలు, అవును, కొలుస్తుంటే సప్రైజ్. వాళ్ళు నేరుగా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, మా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఏమిటి అన్నాడు, అన్నాడు బంగారం అన్నాడు. మరి ఏ గర్సెల్లో ఉంది బంగారం అన్నాడు. చాలా గర్సెల్లో ఉంది, నేను లక్షాధికారి, నా ఇంట్లో బంగారం ఉంది, నేను రానని బయటకెళ్ళాడు. వాళ్ళకు భయం వేసి ఏం చేయాలో తెలియదు. వాళ్ళకు వాళ్ళ ఎంతవరకు దాని గురించి మాత్రమే, వాళ్ళకు గ్రేన్ ఎక్కువ ఉందా లేదా అన్నంతవరకు తప్ప. అవును, మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడా, వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కాదు అది, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కాదు. అవును. తర్వాత ఆ సంవత్సరం బాగా కరువు, మా నాయన మైండ్ లెండర్ కాబట్టి పెద్ద పాపులర్ అంటే వీల్లేదు కదా. అవును, న్యాచురల్ వ్యతిరేకత లేదు కానీ పాపులర్ సాఫ్ట్ కార్నర్ అయితే ఉండదు. ఉండదు. ఆయన ఏం చెప్పాడంటే ఈ మొత్తం ధాన్యం తీసుకెళ్తే మీకు కష్టం వచ్చి ఊర్లో ఒక్కరు కూడా
మా నాయన వ్యతిరేక మాట్లాడలేదు. అభిమానం కొద్ది కాదు, భయం కొద్ది. కరువు కాలంలో అది ఈ షావుకారు దగ్గర ధాన్యం పోతే పోతే ఇంకా కష్టమని కష్టమని ఆ కాలంలో ఏంది అప్పిచ్చేవారు ఉండాలా, అవును వైద్యం చేసేవాడు ఊరుకుండాలని కదా. 1950లో తెలంగాణలో అదే గొప్ప, అప్పుడు గొప్ప. అయితే తర్వాత బోలరాం శ్రీరావు ముఖ్యమంత్రి, మా నాయన వెళ్ళి కలిచా. ఇది ఒక కలెక్టర్కు మాట చెప్పాడు ఈ కేసు గురించి. ఈ కేసు గురించి చెప్పాడు. పాత స్నేహితుడని ఆయన క్లయింట్ అనే సద్భావం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కేసులో కూడా ఫెయిర్నెస్ ఎందుకుందంటే మాకు ల్యాండ్ కూడా ఉండేది 100 ఎకరాల భూమి, కాబట్టి ఈ ధాన్యం ఉండడానికి మా ల్యాండ్ లో ఉత్పత్తి అయిన ధాన్యం అని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. బంగారం సంగతి ఏమైంది అంటుకోలేవరు అప్పుడు, అదంతా నా కొరకు ఖర్చు పెట్టేందుకు కాదు. ఇప్పుడులాగా మీడియా కనుక ఇంత యాక్టివ్ ఉండే కనుక అప్పుడు గొడవ గొడవ అయిపోయేది. ఐటీ వాళ్ళు వచ్చేసేవాడు, ఏ పేపర్లో రాలేదు అప్పుడు, పేపరే లేదు లేదు కదా అసలు అప్పుడు. గోల్కొండ పత్రిక అదే అండి చిన్న ఆటి సర్క్యులేషన్, అది సర్క్యులేషన్, అది హైదరాబాద్ హైదరాబాద్ అంతే. ఇది ఈ రిపోర్ట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీది సంపన్న కుటుంబం కదా, కానీ మీకు ఈ అంగవైకల్యం రావడానికి ఆ పోలియో ఎందుకు ఛాన్స్ లేకపోయారు మీ నాన్న? నేను పుట్టింది ఎందుకంటే మీకు మీ తమ్ముడికి ఇద్దరికి కూడా ఉంది కదా ఇదే సమస్య వచ్చింది. 1942లో నేను పుట్టాను, 44లో లేక 43లో పోలియో అయింటుంది. అప్పుడు ఏం లేదండి. ఓకే, అసలు యాంటీ పోలియో వ్యాక్సిన్ టీకాలు లేవు అప్పుడు. మరొక మాట, ఇప్పటికీ పోలియోకు ట్రీట్మెంట్ లేదు. అవును, ప్రివెన్షనే ప్రివెన్షనే. 2017లో వస్తున్నాము, ప్రివెన్షన్ తప్ప ట్రీట్మెంట్. అదే మా తమ్మునికి వచ్చింది. అవును, ఎందుకు మా ఇద్దరికి వచ్చిందో తెలియదు. ఆ తర్వాత మా తమ్మునికి, ఇంకో తమ్మునికి, మా చెల్లెలకు రాలేదు. అదే వాళ్ళకి లేదు, మళ్ళీ మా ఇద్దరికి. నిజంగా ఎందుకు వచ్చిందో సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఓకే, అందుచేత నేను చెప్పలేను. ఓకే, కానీ నాకెప్పుడు అంగవైకల్యం ఉందనే భావాన్ని మా నాయన కలిగించనివాడు. మా అమ్మగారిని, మా నాయన, మా ఇంట్లో అప్పుడు ఓన్లీ బేబీ, తర్వాత ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇద్దరు సర్వెంట్స్, కాబట్టి తుదకు నేను సొంతం చేసుకునేవి కూడా నేను చేసుకునేవాని కాదు. ఓకే, సో రాజపుత్రునిగా ఎదిగాను కాబట్టి నాకేం ఇబ్బంది లేకుండా పెరిగింది. అందుచేతనే నాకు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది ఆ వయస్సులో. ఏది లోటు తెలియలేదుగా మీకు, దానివల్ల తెలియలేదు. అందుకని అంగవైకల్యం ఉన్నట్టు కూడా నేను ఎప్పుడు నేను గుర్తించలేదు. తర్వాత తర్వాత విద్యార్థి నాయకుల్లో నాకుండే గుర్తింపు వల్ల విద్యార్థులు కూడా నేను నాకు అంగవైకల్యం ఉన్నట్టుగా. అసలు అది అది ఇష్యూ అయ్యేది కాదు, ఎందుకంటే మీరు మేధాస్పరంగా నెట్టుకొచ్చేవారు. ఆనాడు ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఉండేవి, అవును, కాబట్టి దాంట్లో డిఎస్ రెడ్డి గారు మాకు ఇచ్చాల్సి ఉండేవాడు, ఆయనతోనే పోటీ పడేవాడిని ఇంగ్లీష్లో. అయితే ఆ పాపులారిటీతో తెలుగు మీడియాలో చదివి ఇంగ్లీష్లో అంత అంత ప్రావీణ్యం సంపాదించడానికి పట్టు. దానికి కారణం ఏంటంటే మా నాయన ఇంగ్లీష్ మీడియంకు పంపించక స్కూల్కి పంపించకపోయినా గ్రామంలో ఇంగ్లీష్ టీచర్ పెట్టాడు. ఓకే, దట్ గేవ్ మీ స్టార్టింగ్ అడ్వాంటేజ్. ఓకే, అందుకనే మనము రాజకీయ పరిభాషలో స్వాతంత్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాము, సమానత్వానికి ఇస్తాం. సమానత్వం అనే పదాన్ని నెహ్రూ గారు తన మొదటి ఉపన్యాసంలో ప్రధానమంత్రి చెప్పిన, ఆయన ఏమన్నాడు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. అవును, జన్మత అందరూ సమానంగా ఉండరు. అవును, కొందరు జన్మత ప్రజ్ఞతో పుట్టవచ్చు, అవును, అంత ప్రజ్ఞ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, కానీ అవకాశం అందరికి సమానంగా రావాలి. అవును, ఈనాడు అమెరికాలో కూడా చదువు విషయంలో అందరికి సమాన అవకాశం లేదు. అవును, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు కదా మన దగ్గర కూడా లేదు. ఇప్పుడు అంతా
ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్తున్నారు. అవును, అంత లేని వాళ్ళు అంతనేమో గవర్నమెంట్ స్కూల్స్. నేను రిజర్వేషన్ నుంచి ఇదే అడిగేవాడిని, ఏమయ్యా మీ అప్పర్ కాస్ట్ వాళ్ళందరూ క్యాపిటేషన్ ఫీతో మీరు సీట్లు పొందారు, అది రిజర్వేషన్ కదా, దట్ ఇస్ రిజర్వేషన్ బై క్యాష్, క్యాష్ అంతే, దిస్ రిజర్వేషన్ బై కాస్ట్ అంతే. ఈ కాస్ట్ 3000 సంవత్సరాల నుంచి ఉందయ్యా. అవును, మన దేశంలో మతం లేదయ్యా, కులం ఉంది. అవును, మతం తర్వాత తీసుకొచ్చి పెట్టుకుంది కదా, పెట్టుకుంది మన పురుముకున్న మతం. అవును, కానీ మన అప్పర్ కాస్ట్ ఈ విషయాన్ని గుర్తించరు. ఈ విషయంలో నా గురించి చాలా వివాదం ఉంది మా జిల్లాలో కూడా. నన్ను అన్ని విషయాల్లో గౌరవించిన ఇతనేమిటి, ఇవన్నీ మండలవాదం అంటాడు. నువ్వు ఏ కులములో పుడితే, ఏ మతంలో పుడితే, అదే నీ సిద్ధాంతం అయితే రాజకీయ సిద్ధాంతం ఎందుకండి? అవును, కులాలకు మతాలకు అవసరమైతే దేశాలకు అతీతంగా నీ సిద్ధాంతం ఉన్నప్పుడే దానికి సార్థకత ఉంది, పవిత్రత ఉంది.